ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఎట్టకేలకు వ్యాక్సిన్ కనుగొనడం చాలా మంచి పరిణామమని పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండం దొరబాబు మరియు కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ వ్యాక్సినేషన్ రూమ్ ను ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ ను పరిశీలించి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్ విజయశేఖర్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ చిన్నికృష్ణ మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్ మొదటి దశలో భాగంగా వైద్య సిబ్బందికి, రెండో దశలో భాగంగా పోలీస్ పారిశుద్ధ్య సిబ్బంది మరియు మున్సిపాలిటీ వారికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పెండం దొరబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, కరోనా సమయంలో సీఎం జగన్ ప్రజలందరికీ అవసరమైనటువంటి బియ్యాన్ని మరియు ఇతర సరుకులను రేషన్ డిపోల ద్వారా ఉచితంగా అందించారన్నారు. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి రేషన్ లబ్ధిదారులకు 1,000 రూపాయల చొప్పున నగదును అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని, అలాగే నేడు రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయశేఖర్, రాజాజీ మరియు సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రోజున పెటాపురంలో మనం ప్రారంభించుకుంటున్నాం. వ్యాక్సిన్ అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఇది ఒక ఉపశమనం. ఏంటంటే గత 9-10 మాసాలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వలన పడే ఇబ్బందులు అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈ పెటాపురం నియోజకవర్గంలో ఎక్కువ మంది సఫర్ అవ్వడం, దానికి ఇక్కడ ఉండే డాక్టర్స్ కానీ మా కమిటీ సభ్యులు దొరబాబు, రమేష్ అందరూ కూడా నిరంతరం ప్రజలకి వారికి కరోనా టెస్టులు చేయించడంలో కానీ ఈ పిఠాపురంలో నిరంతరం వాళ్ళు చేసిన కృషి మట్టుకు మర్చిపోలేనటువంటి అటువంటి విధంగా డాక్టర్ గారు, విజయశేఖర్ గారు కానీ ఈ కమిటీ సభ్యులు కానీ నిరంతరం ప్రజల కోసం చేసినటువంటి సేవల్లో భాగంగా ఈ రోజున పిఠాపురంలో చాలా వరకు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడిన సందర్భం గుర్తు చేసుకుంటూ, అలాగే నాకు కూడా కరోనా టైంలో కూడా ఎక్కువ తిరగటం అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే కరోనా బారిన పడడం జరిగింది. భగవంతుడి దయవల్ల మళ్ళా నేను ఈ రోజున మళ్ళా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడగలుగుతున్నానంటే అది భగవంతుడు గాడ్ గిఫ్ట్గా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా వాళ్ళు చేసిన పూజలు కావచ్చు, లేదంటే భగవంతుడి ఆశీస్సులు కావచ్చు, లేదంటే మా బంధువులు హాస్పిటల్లో వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా నేను ఒక పునర్జన్మగా భావిస్తూ ఏదైనా సరే ఇటువంటి దానికి వ్యాక్సిన్ అనేది రావడం అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఊరట చెందే కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ మనం ప్రారంభించుకోవడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలు కూడా దీన్ని ఈ కరోనా టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం లాక్డౌన్ వలన పడుతున్న ప్రజలకందరికీ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో రేషన్ ఫ్రీగా ఇచ్చి, లేదంటే వివిధ రూపాల్లో పథకాలు పెట్టి ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున వ్యాక్సిన్ కార్యక్రమంలో కానీ కరోనా కంట్రోల్ చేయడంలో కానీ మన ముఖ్యమంత్రి పాత్ర చాలా ఉన్నదనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నాయకులు ఈ రోజున పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయనకి కరోనా రాకూడదు ప్రజలకు వచ్చిన పర్ల వాళ్ళ నాయకులు కానీ ఎవరు కూడా ఈ కరోనా మీద ఒక 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి, 40 సంవత్సరాలు సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకులని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ కరోనా విషయంలో ప్రజలకు ఏ రకంగా భరోసా కల్పించారు, ఏ రకంగా మీకు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయి తలదాచుకుని ఉన్నాడు అనేది, ఇటువంటి వాతావరణంలో ఇది మంచి పద్ధత చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు ప్రజల పట్ల మీకు ఏదైతే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చినా కూడా ప్రజల పట్ల వ్యసమిత్తు కూడా మీకు ఆలోచన లేని విధానం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మీరు ఎప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అతి చిన్న వయసులో చేసే కార్యక్రమాల ద్వారా అయినా సరే చూసి తెలుసుకుని దాన్ని మెచ్చుకోండి.